విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భోజనాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు రామ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివలింక వరప్రసాద్ మాట్లాడుతూ తన ఉన్నత విద్యాభ్యాస కాలంలో నీడనిచ్చిన జిల్లెళ్లమూడి అమ్మ గురువు శ్రీ విఠాల రామచంద్రమూర్తి మేనమామల స్ఫూర్తితో సాలూరు పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు శివలింక రావు మాస్టర్ రెండు వేల ఎనిమిదిలో రామ ఫౌండేషన్ అమ్మఒడి సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కరోనా విపత్తు వేళ రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇరవై గ్రామాలలో రెండు వేల ఐదు వందల మాస్కులు పండ్లు ఇతర పోషక పదార్థాలను అందజేశారు తన గురువు శ్రీ విఠాల రామచంద్రమూర్తి డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా పట్టణంలోని రెండు వందల మంది నిరుపేదలకు రోగులకు భోజనం ప్యాకెట్లు పండ్లు పంపిణీ చేశారు పూర్వ విద్యార్థుల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని సంకల్పించాం నేడు నాకు ఈ సేవ చేసే ఊహనిచ్చి జీవితాన్ని ఇచ్చిన గురుదేవులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని మేము తలపెట్టాం లాక్డౌన్ ప్రారంభం నుంచి అనేక గ్రామాల్లో తిరుగుతూ మాస్కులు ఫ్రూట్స్ పోషకాహార పదార్థాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈరోజు ఈ అన్నదాన సంతర్పణ అనేది మా కాలనీ బృందం ఇరవై రోజులుగా కష్టపడుతూ చేస్తూ వస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా గురువుగారి పేరు మీదగా నడపడానికి నాకు అవకాశం కూడా ఇచ్చినటువంటి ఆ బృంద సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ అవిశ్రాంతంగా జరుగుతున్న అన్నదానం ఇది సేవా భావనలతో ఉన్నదే తప్ప ఇందులో రాజకీయాలు లేవు నేను గతంలో చాలాసార్లు చెప్పాను మంచితనమే మా కులమని మానవత్వమే మా మతమని ఈ కాలనీ బృందం ఇకముందు కూడా ఈ ఫౌండేషన్ కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తూ వస్తాం ఈ సంస్థ ప్రధాన ఆశయం జిల్లెళ్ళమూడి అమ్మగారు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా జిల్లెల్లమూడి గ్రామం నాలాంటి అనాథలు ఎందరికీ ఆశ్రయం ఇచ్చి ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసినటువంటి మహనీయ మూర్తిత్వం ఆవిడది శుక్ల సోనితాలకి ఏ కులము అదే నా కులమని డ్రెస్సు అడ్రస్సును బట్టి కాదు ఆకలిని బట్టి అందరింటికి అర్హత అన్నం తినడానికని పరిమితమైన మమకారం మానవత్వం అపరిమితమైన మమకారం మాధవత్వం అని చెప్పి తన జీవితాన్ని సందేశంగా నాలాంటి పేద విద్యార్థులకు ఇచ్చి ఈ సామాజిక కార్యక్రమాలు చేయడానికి నా వెన్నంటి నిలుస్తున్న స్ఫూర్తి మా గురువుగారు విఠాల రామచంద్రమూర్తి గారు మరియు జిల్లెల్ మూడమ్మ వాళ్ళిద్దరిని నా జీవితాంతం గుర్తుంచుకుంటాను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను పన్నెండేళ్లుగా చేస్తున్నటువంటి ఏ సేవా కార్యక్రమానికి కూడా ఎక్కడా కూడా ఒక రూపాయి విరాళం తీసుకోకుండా నేనే చేస్తూ వస్తున్నటువంటి కార్యక్రమం ఇది నా విద్యార్థులు నా మిత్రులు కూడా అడుగుతారు ఎలా చేస్తున్నారు మాస్టర్ ఇదని నన్ను పురస్కరించుకొని నేను మా విద్యార్థులందరికీ మా జిల్లల మూడు కూడా ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను నా జీవితం అయితే ప్రతి నెలకు కూడా ఐదు వేల రూపాయలు నేను సేవా కార్యక్రమం అరవై వేల రూపాయలు అవుతుంది అందులో కలుపుతాను సందర్భాన్ని బట్టి లక్ష రూపాయల వరకు ప్రతి సంవత్సరం సేవ చేస్తూ వస్తున్నాను ఇది పబ్లిసిటీ కోసం చేసేది మా గురువు గారి కోసం నేను గురుదక్షిణగా చేస్తూ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఇది సహకరించినటువంటి అందరూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎప్పటికీ జిల్లెల మూడు గ్రామం అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ కూడా జిల్లెల మూడు అనేది ఉంది ఎక్కడ సేవా కార్యక్రమం జరిగిన జిల్లెల మూడు పేరుతో నేను చేస్తూ వస్తున్నాను ఆ శక్తి ఆ తెలివి నాకు గురువుగారు అమ్మగారు నిత్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఈ డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మా గురుగారు విఠాలచ రామచంద్రమూర్తి గారికి మరొకసారి తెలియజేస్తూ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్య మాస్టర్ల దగ్గర నుంచి మా కాలనీ పెద్దలు పేరు పేరున నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నిజానికి చాలా అద్భుతమైన సేవాభావంలో ఉన్న బృందం కూడా నాతో కలిసింది నేను వాళ్ళతో కలిశాను ఇక నుంచి కూడా ఈ సేవా కార్యక్రమాలను పెంచడానికి మా మోహన్ గారు త్రీనాథ్ గారు లక్ష్మోజీ గారు మా రామచంద్ర మిత్రుడు గత పన్నెండేళ్ళుగా నాతోనే ఉన్నారు